హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీడియా మిత్రులకి నాకు నమస్కారం. ఈరోజు తుమ్మిలో లిఫ్ట్ ఆన్లైన్ జరిగింది. ఏడుంబావుకి పొద్దున ఉదయం ఏడుంబావుకి, దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏసీసీఏ ప్రెసిడెంట్ సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేసినాడు, మళ్ళీ బంద్ చేసినాడు. ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపుతాలక ప్రజలకు రైతుల పక్షాన ఉండమనుసాం, మేము ఉండే నాయకులు. మేము ఎప్పటికిప్పుడు అల్లంపుతాలకలో ఈ రైతులు మొట్టసలేక వారం నుంచి మొట్టసలేక భూములు ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక మరి 3-4 రోజులు మేము ఈతో కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్లు పొద్దున ఆన్ చేసేస్తే సంపూర్ణంగా ఆపేసాము. ఇది పద్ధతి ఏమన్నా తెలుసుకొని ఇంకోటి ఈ అల్లంపూర్ తాలూక ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రాజకీయం చేస్తే రతమ రాజకీయం చేయకండి. రాజకీయం అందుకు వాళ్ళకి చెప్తున్నాను అంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు సంపూర్ణ కుమార్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు. నేను పొద్దున 7 బాగు నీళ్ళు ఆడిసిన నీళ్ళు పొద్దున 7 బాగు నీళ్ళు ఆడిసిన ఇప్పుడు ఏమన్నా టెస్ట్మీట్లో నీళ్ళు వస్తున్నాడు, వస్తా చూడండి నీళ్ళు వస్తున్నాడు నీళ్ళు అందుకు అట్లా తప్పుడు మాటలు బంద్ చేసి రైతుపక్షాన పనిచేయండి. రైతుపక్షాన ఎప్పుడు ధైర్యం ఉండము. మేము కూడా మా ఎమ్మెల్సీ గారు రాజశేఖరతో మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ ఓ వారం నుంచి ఈతో కలెక్టర్తో అందరితో మాట్లాడుతూ ఈరోజు నిన్న రాత్రి ఒక భారతమాల ఏదో రిపేర్ ఉంటే అదో తొందరగా రిపేర్ చేయించినాము. నేను రాత్రి ఈగతో మాట్లాడాను. ఈగడు కూడా పొద్దున 7 గంటల కంటే ఒక 2 సార్ 8 గంటలు లిఫ్ట్ ఆన్ చేయని చెప్పినాడు, ఆన్ చేసాం. ఇప్పుడు పొద్దున ఆన్ చేసి సంబంధం వచ్చి ఆపేసినాడు. ఇది ప్రజల పచ్చారా తప్పదు, అది ప్రజలు ఉసురు కొడుతుంటుంది. ప్రజలు అన్నో అయ్యో రమ్ముతుంది అని కొట్టుకుంటాం వర్షంలాగా. చూడండి రైతులు ఏమున్నా ఏమి బూళ్ళు బీర్లు ఎందుకంటే వేస్తారు. అందుకనికే ఒక్కసారి చూడండి ఇంకోటి చిన్నది కూడా అప్పుడు చిందా సరే ఆయనకి ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఎట్లా ఏ మొక్క మరి కూడా వచ్చి మీ ప్రజల మీద వచ్చి ఫోటోగ్రాఫీ మీరు మీకు తెచ్చు కదా కదా మీకు ఒక వార్డు మెంబర్ ఏమైనా ఇంకోటే తప్పు కదా. అది ఏ మొక్కం మీద పెట్టుకోండి ముందుకు వచ్చి నువ్వు ఇట్లా ఆందిస్తున్నావు. ఆ చిన్న ఊరు కూడా నీకు ఏం ఏముంది ఆయనకి నువ్వు వార్డు మెంబర్వా ఇంకోటే ఇంకో ఏ విధంగా పోతావు నువ్వు ఏ విధంగా వేరే చిన్న ఆన్ చేస్తావు కూడా. మేము కూడా ఆ రోజు కూడా నువ్వు వదిలినావు ఒక రైట్ మేము ఆ రోజు మేము అందుబాటులో లేము. ఆ రోజు అసెంబ్లీ ఉండే అసెంబ్లీ ఉన్నాము. మేము కూడా ఏం అభ్యసించలేదే మేము ఎప్పుడు అభ్యసించాము సార్ రైతులకి. నువ్వు ఇచ్చిన ఒకటే మేము ఇచ్చినట్టే రైతుల కోసము ఎప్పుడుకి మేము అందుబాటులో ఉంటాము, అందుబాటులో చేస్తాము. అందుకొరకే ఇట్లాంటివి రైతుల మీద రాజకీయం చేయకండి. మీకు దయచేసి ముక్త రైతులకు మంచిగా ఉండాలి, రైతులు బాగుంటే మనం బాగుంటాము. అందుకొరకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కానీ కలెక్టర్తో 3 సార్లు నాశం పడినా, కలెక్టర్తో మరినా, డిఎస్పీతో ఏసీపీతో మరినా, పొద్దున 7 బావికి ఆంధ్ర అయితే నీళ్ళు ఇంత నీళ్ళు రాకుండా ఎట్లా చూడండి. రైతులు ఇప్పుడు రైతులు నీళ్ళు పోతున్నాయి, కాళ్ళ నీళ్ళు కట్టుకుంటుండ్రి ఇంత నీళ్ళు కాలే. దాదాపు 2 గంటలు అవుతుంది, 2 గంటల పై అవుతుంది. అక్కడ నీళ్ళు ఆపేసినారు సమృద్ధి మళ్ళీ అడ్డం వేసినారు అడ్డం అడ నీళ్ళు ఆగకుండా. అంటే రైతులు బతుకొద్దా, రైతులు నీళ్ళు కట్టుకోద్దా, రైతులు నీ కడుపు మంటానికి ఎందుకని కదా. రైతులు అయ్యా రైతులు ఈరోజు రైతు బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే రైతు బాగుంటాం, రైతులు బాగుంటే మనం బాగుంటామయ్యా. చూడండి మీకు దయచేసి చెప్తున్నా ఒకసారి చూడండి, మీరు కూడా ఈ జనాల్లోకి ప్రభుత్వానికి అంత దృష్టి తీసుకుపోండి. పొద్దున 7 బావు ఆడిసిన పొద్దున 7 బావుకి ఇంతవరకు నీళ్ళు కాలే. విత్ ఇన్ 20 నిమిషాలు వస్తాయి నీళ్ళకి, 20-25 నిమిషాలు వస్తాయి ఇంతవరకు నీళ్ళు కాలే. చూడు ఈ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మీరు పోండి మీరు పోండి ఎందుకు పోతాం మేము కూడా, మీ ప్రజాపక్షంగా ఉండే మేము ప్రజల కోసం పనిచేస్తాము మేము. కనుక దయచేసి మీరు రైతుల మీద రాజకీయం చేయకండి, ఈ అల్లంపుతాలకు రైతుల మీద పనిచేయకండి. మేము చల్ల వెంకటరామ గారు మేము కష్టపడి వారం నుంచి ఆఫీసులతో ఏ ఆఫీసు అది ఇది లే అది లేవు ఇది లేవంటే అన్నీ పనిచేసి మంది పొరుగు పని రిపేర్ ఉంటాయని అని చెప్పించినాం అని చెప్పి ఇది పొద్దున మేము ఆన్ చేస్తే ఇప్పుడు నీళ్ళు లేవు మళ్ళీ అడ్డుకుంటాం నీళ్ళు మంచి పద్ధతి కాదు. అందుకు మీకు దయచేసి చెప్తున్నా ఈ పద్ధతి మానుకోండి మీకు అని చెప్తూ తెలియజేసం ముగిస్తున్నారు. సార్ ఇప్పుడు ప్రస్తుత ఆర్డీఎస్ ప్రాంత రైతుల దృష్ట్యా మీరు తదుపరి కార్యాచరణ సార్? రేపు ఆర్డీఎస్ అది కూడా మనం 99 ప్యాకేజ్ తీసుకొని 9 మల్లమ్మకుంట అది మల్లమ్మకుంట ఉందా త్వరలో పూర్తి చేసాము. అది కూడా దాని శాంక్షన్ వచ్చేసింది త్వరలో ఉన్నా కూడా ఈ సంవత్సరం వరలో కూడా అది కూడా పని సాధిస్తాం చెప్తున్నాం.
ప్రస్తుత ఈ సాగి కూడా నీరు రావట్లేదు కదా, ఇప్పుడు ఒకవేళ రాని దానిపై మీరు ఏమో చేయగలుగుతారు నెక్స్ట్ పొద్దున 7 బావా కాసాను, ఇంతవరకు నీళ్ళు ఆనగల, ఈ నీళ్ళు ఆనైనగా పోతా, ఈ రైతుల చేనులో ఉంటే పడుతున్నాయి పోతా, అంతా పోనీ ఉంటాము, అవసరం అయితే టెంట్ వేసుకొని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.